మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారు ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు మా అమ్మ ఫోటో పెడతారు నా ఫోటో పెడతారు అయ్యా చంద్రబాబు అయ్యా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అయ్యా ఈనాడు రామోజీరావు అయ్యా టీవీ 5 మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్ళల్లో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ గర్ గర్ కి కహానీలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంగారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతా ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈ రోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగులో చంద్రబాబు మోస్తా ఉన్నా ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ 5 ఈ దత్తపుత్రుని కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద ధ్యాస పెట్టండి అని చెప్పి మీరే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 నెలల కాలంలో డైవర్షన్ పాలిటిక్సే జరుగుతున్నాయి అందులో భాగంగానే మహిళలపై దాడులు డైవర్షన్ పాలిటిక్స్ ఏది డైవర్షన్ పాలిటిక్స్ నీకేం ఆలోచన అని చెప్పను నువ్వు చెప్పు ఆయన చెప్పింది సార్ అరే ఆయన చెప్తే నువ్వెందుకు చెప్తున్నావు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్ వినూత్న కార్యక్రమాలు అని చెప్తున్నారు ఏమా అందుకే అడుగుతున్నా నీకు ఆయనకైతే విజ్ఞత లేదు నీకుంది కదా ఎవరేం చేస్తారు నీకు తెలుసు కదా మరి ఎందుకు అడుగుతున్నావు నువ్వు అదే నేను చెప్పింది మీలో కూడా ఏదో కావాలని కోసం చేయడం కదా విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అని మీకు తెలియదా వాళ్ళ తల్లికి చెల్లెలకి ఇంట్లో గొడవ అయితే కూడా మమ్మల్ని గురించి మాట్లాడుతున్నాడు ఇంకేం చెప్తాం తల్లిని విషయాన్ని కూడా బజార్లో లాగి మమ్మల్ని గురించి మాట్లాడడం ఏంటండి మనకేం సంబంధం ఉంది మీకు సంబంధం ఉందా కనీసం తండ్రి సంపాదించిన ఆస్తి ఎవరికి వస్తుంది ఫస్ట్ రైట్ ఎవరికి వస్తుంది భార్యకు రాదా భార్య అలాంటి తల్లిని కూడా ఇది చేసి దానికి కూడా మనమే కారణం అంటే ఇది దీనికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు మేము చేస్తున్నాం డైవర్షన్ పాలిటిక్స్ అది అక్కడ పోయేదో ఒక 2 లక్షలు ఇస్తున్నాడు ఏంటి ఆ 2 లక్షలు నువ్వు ఉన్నప్పుడు ఉందా ఎవరన్నా చనిపోతే డబ్బులు ఇచ్చారా ఈ మరిగా ఇప్పుడు కొత్త ఏదో నేను ఇస్తున్నా ఎక్కడి నుంచి వస్తాను దీని 1 లక్ష రూపాయలు నేను వ్యవసాయం చేసి సంపాదించాడా 2004 ఎంత అయిన ఆదాయం కాబట్టి ఇవన్నీ కూడా ఒక నీతివంతమైన పాలిటిక్స్ చేసినప్పుడు కొద్దిగా పద్ధతులు ఉంటాయి ఏదో ఏం మాట్లాడినా ఇంకా నమ్ముతారు ప్రజలంటే అయిపోయినా అది అయిపోయింది అందుకే చెప్పి ఎస్కోబార్ అని ఎస్కోబార్ ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటే ఇంకా రోజులు అయిపోయినాయి వీఆర్ వెరీ క్లియర్ వీఆర్ కమిటెడ్ టు అవర్ పాలసీస్ మేము చెప్పినట్టని చేస్తున్నాం మళ్ళీ రేపు 31వ తారీఖున సిలిండర్లు ఇస్తున్న దీపం నేనే పెట్టా ఇప్పుడు కాదు 97-98లో ఫస్ట్ టైం దేశంలో సాధారణమైన మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని డిసైడ్ చేసిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అవి ఈరోజు మళ్ళీ ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం 3 సిలిండర్లు ఒకసారి దీపం ఉచితం దీపం పెట్టిన తెలుగుదేశం ఇప్పుడు ఉచితంగా వెలిగిస్తున్నాం దట్ ఈస్ ది డిఫరెన్స్ వీఆర్ వర్కింగ్ సిస్టమేటిక్గా ఈరోజు 5 ఏళ్ళుగా ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి అమరావతికి డబ్బులు ఇస్తామంటూ వద్దన్నారా లేదా మీరు పోలవరం పూర్తి చేశారా మీరు ఇప్పుడు రైలు ఎక్కిచ్చాం కదా మళ్ళీ రీడూ చేస్తున్నాం కదా డయాఫామ్ వాల్ సిగ్గుంటే మళ్ళీ మాట్లాడతారు ఎవరైనా ఎలాంటి వాళ్ళు రాజకీయాలు అవసరం